కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించి రైతు కొనుగోలు కేంద్రాల వద్ద హంగు ఆర్భాటాలు చేస్తున్న అధికార టిఆర్ఎస్ పార్టీ నేతలు వారికి అక్కడ సౌకర్యాలను మాత్రం కల్పించడం లేదని సామాజిక కార్యకర్త ఉమేష్ చంద్ర పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజున ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం ఆరబోయడానికి కూడా సరైన స్థలం లేదని కేంద్రానికి తరలించి 15 రోజులు గడిస్తున్న అనేక ప్రాంతాల్లో తూకం వేయడం లేదని ఆరోపించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని అన్నారు. తేమ శాతం తరుగు పేరుతో లేనిపోని నియమ నిబంధనలు పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేస్తుంటే మరోవైపు సకాలంలో ధాన్యం తూకం వేయకపోవడం వల్ల అకాల వర్షాలు కూడా రైతులకు తీరని కష్టాలు కలిగిస్తున్నాయని ఇప్పటికైనా వారి ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డే బై డే కాబట్టి వచ్చి 15 డేస్ నుంచి వచ్చినటువంటి ధాన్యం ఎక్కడ నిల్వ చేయాలో రైతులకు అర్థం కాని పరిస్థితిలో రోడ్లే మడ ఇంటి ముందు ఎక్కడ సందు దొరికితే అక్కడ వడ్డన ఆరబోసే పరిస్థితి ఆరబోసుకున్నారు. రాత్రిపూట కావాలంటూ వడ్డను రోడ్ల మీద పోసుకునేటువంటి దుస్థితి రైతాంగానికి వచ్చింది. ఇప్పటి వాతావరణ పరిస్థితులు అనుకూలించక వర్షాలు పడితే ఎన్ని కోట్ల రూపాయల ఎంత ధనం వృధా అవుతుంది, ఎంత వరిధాన్యం చెడిపోతుందో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. జిల్లా కలెక్టర్లో స్పందన లేదు, మరి స్థానిక ప్రజాప్రతినిధుల్లో స్పందన లేదు, మరి మంత్రి గారు ఉన్నారు, రాష్ట్ర మంత్రి గారు మరి నియోజకవర్గానికి వచ్చి మరి చూడండి వడ్ల పరిస్థితి ఎక్కడ ఉంది, రైతుల పరిస్థితి ఏంది, రోడ్ల మీద వడ్లు ఏ విధంగా ఉన్నాయి, మరి ఇటు పరిస్థితి ఏందనే విషయం మరి మంత్రి గారు రాకపోవడం, ఇంతవరకు ఇక్కడ వాకప్ చేయకపోవడం, 1 వీక్ లోపల 1 వీక్ వరకు కూడా ధాన్యం విరివిగా వచ్చే అవకాశం ఉంది. మరి ఇట్లా నిన్న కూడా నేను నియోజకవర్గంలో చాలా మండలాలు తిని చూశాను, అంతా రైతాంగం 15 రోజుల నుండి వచ్చినటువంటి ధాన్యం మొత్తం రోడ్ల మీద వచ్చినాడు. ఇది అందరూ కనబడుతుంది, కళ్ళకి కట్టేది కనబడతా ఉంది. కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. కాబట్టి మరి మీరు మళ్ళీ కొత్తగా నినాదం ఏంటంటే వరి వేయద్దని, కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు వంటి ప్రాజెక్టులు కట్టి మీరు కాంట్రాక్టులకు అప్పగించి ప్రాజెక్టు కూడా పూర్తి చేయని పరిస్థితుల్లో కూడా మరి కొంత వర్షాకాలం వర్షాభావం